नमस्कार दीर्घायुष की स्वागत मम्मी को सेंद्रीय रैतु कुनपजल या तयारी विधाना विवरी मेमुज कुनपजल या तयारी विधाना दाने या विनियोगी विवरी जरूरत प्राचीन व्यवसाय विधान मन चूस भारत देश में सुरपालुडु मरियु पराशरुडु अनेटटुवंटि महर्षुलु ई गुणपजलम योक्क तयारी विधानानि दानि योक्क विनियोगं गुरिंचि प्रस्तावించడం జరిగింది. వృక్ష ఆయుర్వేదంలో దీని గురించి ప్రస్తావించడంతో పాటుగా దాని గ్రంథస్థం చేయడం కూడా జరిగింది. సంస్కృతంలో కునపము అంటే మృతకలేవరం, జలము అంటే దాని నుండి వచ్చినటువంటి నీరు. ఈ వృక్ష ఆయుర్వేద గ్రంథాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే గుణపజలం యొక్క తయారీ విధానం లోపల కోడి యొక్క మాంసాన్ని, మేక యొక్క మాంసాన్ని, అదే విధంగా వివిధ రకాల జంతువుల యొక్క మాంసాన్ని ఉపయోగించి గుణపజలాన్ని తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం మేము కోడి యొక్క మాంసాన్ని మరియు వరి పొట్టును ఉపయోగించి ఈ గుణపజలాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ గుణపజలం తయారీ విధానం లోపల మాంసాన్ని మరియు వరి పొట్టుని ఉడకబెట్టిన తర్వాత మాత్రమే వాడుకోవాలి. ఈ గుణపజలం అనేది పంట ఎదుగుదలకు తోడ్పడుతుంది. అదేవిధంగా గింజలు బరువెక్కడానికి కూడా ఉపయోగపడుతుంది. పంట నాణ్యతను మరియు దిగుబడిని పెంపొందిస్తుంది. ఇప్పుడు మనం ఈ గుణపజలం యొక్క తయారీ విధానాన్ని, వ్యవసాయంలో దాని యొక్క వినియోగాన్ని చూద్దాం. ఇప్పుడు మనం మాంసం వరి పొట్టుతో గుణపజలం తయారు చేసే విధానాన్ని చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: దేశీయ ఆవు మూత్రం 5 లీటర్లు, నల్లబెల్లం 1 కేజీ, కళ్ళు 3 లీటర్లు, దేశీయ ఆవు పాలు 3 లీటర్లు, నెయ్యి 1 కేజీ, కొబ్బరి నీళ్లు 2 లీటర్లు, పెరుగు 2 కేజీలు, వరి పొట్టు 2 కేజీలు, కోడి మాంసం 3 కేజీలు, అరటిపండ్లు 1 డజను, దేశీయ ఆవు పేడ 5 కేజీలు. ఈ కునపజలం తయారీలో వాడే వరి పొట్టు మాంసంను ఉడకబెట్టుకొని వాడుకోవాలి. ముందుగా వరి పొట్టును మాంసంను 2 లీటర్ల నీటిని వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడికిన వరి పొట్టు మాంసాన్ని కుండలోకి తీసుకోవాలి. ఉడకబెట్టుకొని సేకరించుకున్న వరి పొట్టు మాంసానికి దేశీయ ఆవు పేడ, దేశీయ ఆవు మూత్రం వేసుకొని కలుపుకొని దీనికి మూత కట్టుకోవాలి. మూత కట్టుకున్న ఈ ద్రావణాన్ని 2 వారాల పాటు నీడలో కులియబెట్టుకోవాలి.
మధ్య మధ్యలో రెండు రోజులకు ఒకసారి పై మిశ్రమాన్ని కర్రతో బాగా కలయబెట్టుకోవాలి. రెండు వారాలు ఈ విధంగా కులయబెట్టిన మిశ్రమానికి 3 లీటర్ల పాలు, 2 కేజీల పెరుగు, 2 లీటర్ల కొబ్బరి నీళ్లు, 1 కేజీ నెయ్యి, 3 లీటర్ల కళ్ళు, 1 కేజీ నల్లబెల్లం లేదా చెరుకు రసం కలుపుకోవచ్చు. ఈ పదార్థాలన్నింటినీ కలిపి మరో వారం రోజులు పులియబెట్టుకోవాలి. తరువాత దీన్ని వడగట్టి వాడుకోవచ్చు. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న కునుపజలాన్ని 1 ఎకరానికి 200 లీటర్ల నీటికి 4 లీటర్ల కునుపజలాన్ని కలిపి పంటపై పిచికారీ చేయవచ్చు. దీని పిచికారీ వలన పంట ఏపుగా పెరుగుతుంది, దిగుబడి బాగా వస్తుంది, పండ్లల్లో కూరగాయల్లో నాణ్యత బాగా పెరుగుతుంది.